హాయ్ యూర్స్ భగవద్గీతకి సంబంధించి నూట ఎనిమిది ప్రశ్నలతో మొత్తం మూడు ఎపిసోడ్స్గా ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో కంప్లీట్ చేసుకుందాం ఆ తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి గరుడ పురాణంలోకి మనం ఎంటర్ అవుదాం ఓకే సో ఈరోజు నూట ఎనిమిది ప్రశ్నల్లో ముప్పై ఆరు ప్రశ్నలు సింపుల్గా మనకి ఈ భగవద్గీత సారాంశం అంతా కూడా ఇంకొక మారు అర్థమయ్యే విధంగా భగవద్గీతను రాసింది ఎవరు విఘ్నేశ్వరుడు వేద వ్యాసుడికి సంబంధించేసి ఆయన చెప్తున్నప్పుడు ఈయన రాశాడు అని అంటూ ఉంటారు వాస్తవానికి ఇది కురుక్షేత్ర మహాసంగ్రమున ఈయన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఉంటే అది సంజయుడు గ్రహించి మన ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు వాస్తవానికి ఇదే భగవద్గీతని ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్ముడు సూర్యుడికి చెప్పాడు సూర్యుడు వచ్చేసి ఈక్వాకుడికి చెప్పినాడు ఈక్ష్వాకుడు వచ్చేటప్పటికి ఆ వంశానికి సంబంధించి కంటిన్యూ అవ్వాల్సింది మధ్య మధ్యలో దఫ్తఫల్గా అది కంటిన్యూ కాలేదనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడు అన్న వేళ చెప్పుకోవచ్చు భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలోని భాగం ఇక్కడ మీకు సింపుల్గా అర్థం భీష్మ పర్వం ఎందుకంటే మహాభారతంలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీత అనేది ఒక పాట అన్న వేళ వస్తుంది అనమాట కొన్ని అధ్యాయాలు కలగలిపి ఈ భగవద్గీత కింద మనం చెప్పుకోవచ్చు సో మహాభారతంలో పర్వం గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది మార్గశిర మాసం ఏకాదశి గీతా జయంతి ఏ ఋతువులో వస్తుంది హేమంత ఋతువు ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పున్నాడు వసంత ఋతువు భగవద్గీతను ఎవరు ఎవరికి బోధించారు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించింది కురుక్షేత్ర సంగ్రామం భగవద్గీత బోధిస్తున్న సమయంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతోంది కౌరవ పాండవులకు పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథి అర్జునుడు వేదాల్లో తను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు సామవేదం మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన సంఘం పేరేమిటి పాంచజన్యం భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు వినోబా భావే సంశయములో నన్ను వారించినప్పుడు ప్ర సంప్రాప్తమైనప్పుడు నిరాశ నిస్పృహలో జనించినప్పుడు నేను భగవద్గీతను తెరిచి చూస్తా అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించును అని చెప్పిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు మహాత్మా గాంధీ భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు సంజయుడు సంజయుడే కథ దృతాష్ చెప్పింది సేవా నాయకుల్లో తాను ఎవరనని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కుమారస్వామి సేనా నాయకుల్లో మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన సంఘం పేరేమిటి దేవదత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు ఊదే సంఘం వచ్చేసి పాంచజన్యం అర్జునుడు వచ్చేసి దేవదత్తం భగవద్గీతలో వ్యాసుడు ఎన్ని ఛందస్సులు రాశారు ఐదు అనుష్ ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర ఉపజాతి విపరీత పూర్వ భగవద్గీతను సాక్షాత్తుగా వినిన వారు ఎవరు నలుగురు అర్జునుడు వ్యాసుడు సంజయుడు హనుమంతుడు ఆయుధాలు ధరించిన వారిలో తను ఎవరని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు శ్రీరామచంద్రుడు ఇక్కడికి ఇరవై ప్రశ్నలు అయినాయి నెక్స్ట్ భగవద్గీతలో శ్రీకృష్ణుడికి వాడిన ఏమైనా మూడు పేర్లు అచ్యుత అనంత జనార్దన భగవద్గీతలో అర్జునుడికి వాడిన ఏమైనా మూడు పేర్లు ధనుంజయ పార్థ కిరీటి శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో రెండు గానాలు చేశాడు ఒకటి మురళి గానం మరి రెండోది గీతా గానం ది సాంగ్ ఆఫ్ సెలెస్టీసియల్ ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్య రూపంలో రాసిన ఆంగ్ల కవి ఎవరు ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు వదిన సంఘం పేరేమిటి పౌండ్రము దేవదత్తము వచ్చేసి అర్జునుడు భీష్ముడు వచ్చేసి పౌండ్రము శ్రీకృష్ణ వచ్చేసి పాచజన్యము ఏకాదశ రుద్రుల్లో తను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పినాడు శంకరుడు నా తల్లి చాలా కాలం క్రితమే మరణించింది అప్పటి నుంచి భగవద్గీత ఆ స్థానం ఆక్రమించి పక్కనే ఉండి నన్ను కాపాడిందని చెప్పిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు మహాత్మా గాంధీ భగవద్గీత ఏ వేదంలో ఉంది పంచమ వేదమైనటువంటి మహాభారతం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం నాలుగు వేదాలు కదా వేదంగా మహాభారతాన్ని పిలుస్తూ ఉంటారు అందులో భాగమే ఈ భగవద్గీత విశ్వపర్వంలో పర్వంలో ఉంది భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలోని విశ్వరూప సందర్శన ప్రత్యక్షంగా వర్ణించి ఉంటుంది పదకొండవ అధ్యాయం ముప్పయో ప్రశ్న దీక్షల్లో తాను ఎవరని శ్రీకృష్ణ పరమాత్తుడు చెప్పినాడు విష్ణువు భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాద యోగం భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధము చేయగలడు పదివేల మంది మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు వదిలిన సంఘం పేరేమిటి అనంత విజయం అనంత విజయం ధర్మరాజుది దేవదత్వం అర్జునుడిది పాంజన్యం వచ్చే శ్రీకృష్ణ పరమాత్ముడిది పౌండు వచ్చేటప్పటికేమో భీష్ముడిది భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదంతో ప్రారంభమవుతుంది ధర్మ అను శబ్దంతో గీత ప్రారంభమైనది యుద్ధ మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయము గీత సంవాదంతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వివరించినది ఎవరు సంజయుడు భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరఫున రచన చేసినది ఎవరు దృష్టజ్యమ్మును సో ముప్పై ఆరు ప్రశ్నలు ఈరోజు పార్ట్ వన్ అంటే అనుకోండి రేపు పార్ట్ టూ ఎల్లున పార్ట్ త్రీతో ఈ భగవద్గీత సంబంధించి అంత సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను